బ్రాండెడ్ మూవీ హైలైట్ ఉంది. సుధీర్ అయితే ఒక కొత్తదనంగా ఈ సినిమాలో దిగినాడు. ఎన్నాళ్ళు కామెడీ కామెడీ అనుకుంటున్నాడు, ఇప్పుడు సీరియస్ లాగా దిగినాడు. ఒక పెద్ద స్టార్ లాగా అన్న కూడా జాయిన్ అయిపోయినాడు. హైలైట్ ఉంది మూవీ అయితే. సెకండ్ హాఫ్ ముందు ఇంటర్వ్యూ ముందు ఒక ఫైట్ ఉంది, హైలైట్ ఉంది మూవీ. దానివల్లే హైలైట్ సినిమా ఇంత లెవెల్కి రావడం ఉంది. ఈ సినిమా కంటెంట్ ఉండి ఎంత దూరమైనా వెళ్తుందని మన కాంతారావు సినిమా. ఈ సినిమా కూడా సేమ్ అంతే. ఈ సినిమా కూడా ఎక్కడ పోతుంది, సూర్యన్ అనేది మంచి బ్లాక్ బాస్టర్ వచ్చింది అనుకో, ప్రజలందరూ చూడాలని, రోల్ ఎవరు చేయకూడదని మరీ మరీ కొడుతుంది. చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్ కి డైరెక్టర్ కి సెల్యూట్ చేయడం చాలా బాగుంది. డైరెక్టర్ ఎట్లయితే రాసుకున్నాడో హీరోయిన్ సూపర్ గా చేసింది. సూపర్ 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 లవ్ స్టోరీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి భయ్యా, మంచి సినిమా భయ్యా. మాలాంటి ప్రేమికులు ఎంకరేజ్ చేయండి భయ్యా, మాలాంటి ప్రేమికులు ఎంకరేజ్ చేయండి. ప్రతిసారి పెళ్లి అమ్మాయికి డబ్బు 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 కావాలంటే మాలాంటి మంచి మనసును పరిచయండి భయ్యా. మాలాంటి మంచి సినిమా చాలా బాగుంది భయ్యా, ప్రతి ఒక్కరు చూడండి. డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం కొత్తగా ట్రై చేశారు కదా, కొత్తగా చెప్పండి చెప్పండి అసలు మెయిన్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు, అసలు మెయిన్ గా ఈ పాయింట్ చూసి వెళ్ళొచ్చు సినిమాకి అనిపించేది ఏముంది అసలు అంటే లవ్ స్టోరీ చూసి. లవ్ స్టోరీ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. ఓకే, సో మొత్తానికి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? రేటింగ్ 5.5. 5 అవుట్ ఆఫ్ 5 ఇచ్చేస్తున్నారా? సో ఓకే, మీరు అలా స్టార్ట్ చేయండి. అడగండి. ఎలా ఉంది సినిమా? ఏం సినిమా? గాలోడు. అది అది మేనేజ్ చేయండి. గాలోడు గాలోడు ఎలా ఉంది సినిమా అంటే మీరు ఇంకా తప్పులు తీసుకున్న వాడిని కేసేకండి. దయచేసి వాళ్ళు 50 వేలు 60 వేలు లాగేస్తారా? సో అందుకే వాళ్ళకి ఇవ్వట్లేదు. అరే మీద మీద మళ్ళీ చెప్తున్నాను, వేరే సినిమాలకు కానీ ఇది బయట మాత్రం నేను ఒప్పుకొని చెప్తున్నాను. చెడతాను మీ అందరికీ, ఎవడ పెట్టినా అందరికి చెడతాను. ఇది గాలోడు కోసమే నేను చెప్తున్నాను. ఓకేనా? మీకు ఓపెన్గా చెప్తున్నా, మిగతా సినిమాలు డబ్బులు తీసుకుంటున్నారు. సో నేను వాళ్ళకి నేను ఫ్రీగా నేను చెప్పాలనుకోవట్లేదు. మీరు వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వకండి, నేను గాలోడు కోసమే నేను మాట్లాడు. ఓకేనా? గాలోడు సినిమా అంటే సుధీర్ తీసిన ఇదివరకు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ మూవీ. సుధీర్ జబర్దస్త్లో ఉన్న కామెడీని ఎక్స్పెక్ట్ చేయకుండా సుధీర్ ఒక కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అందరికీ గాలోడు నస్తుంది. ఒక ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, జైలు ఎపిసోడ్. జైలు ఎపిసోడ్ దీనమ్మ చిన్న సినిమాలో ఏ హీరోకి ఇంతవరకు రాలేదు. నేను గాడ్ పోతే తర్వాత ఆ ఎలివేషన్స్ మళ్ళీ గాలోడ్లో సుధీర్కి చూశాను, ఆ రేంజ్లో ఇచ్చాడు. ఫోటోగ్రఫీ కానీ మేకింగ్ కానీ జైలు ఎపిసోడ్లో సినిమా అంత ఒక ఎత్తు అయితే ఒక జైలు ఎపిసోడ్ ఒక ఎత్తులో ఉంది. అంత బాగుంది, మనం ఇచ్చే డబ్బులు ఆ జైలు ఎపిసోడ్కి ఇచ్చేవచ్చు. సుధీర్ను కొత్తగా చూపించాడు, స్టైలిష్గా చూపించాడు. డాన్స్లు అయితే సిగ్నేచర్స్ మూమెంట్ ఎలా తీశాడు. ఒకటి సుధీర్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కొంతమంది హీరోలు కొన్ని కొన్ని మూమెంట్స్ బాగా వేసినా కొన్ని కొన్ని మూమెంట్స్ వేయలేరు ఒక సాంగ్ తీసుకుంటే. కానీ సుధీర్ కొన్ని గొప్ప విషయం ఏంటంటే అన్ని మూమెంట్స్ కూడా చాలా బాగా వేస్తారు. నేను చిరంజీవి గారి తర్వాత అంత పెర్ఫెక్ట్గా ప్రతి మూమెంట్ చేసే ఒక హీరో ఎవరైనా చూశానంటే మాత్రం, అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ వాళ్ళందరినీ వదిలేసాయండి, ఈ చిన్న హీరోని చూసుకుంటే మాత్రము నాకు సుధీర్ డాన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. తర్వాత బాబా మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్ మాత్రం అదిరిపోయింది. సిగ్నేచర్ మూమెంట్ చాలా అందంగా చేశాడు, సాంగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా సాంగ్స్ అన్నీ బాగున్నాయి సినిమాలో. ఈ సినిమాకల్లా లోటు ఏంటంటే కామెడీ అనేది చాలా తక్కువ. మనం సుధీర్ నుంచి కామెడీని ఎక్స్పెక్ట్ చేయలేము, ఇందులో లేదు. ఒక విధంగా చెప్పాలంటే కామెడీ కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా సుధీర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది గాలోడు సినిమా. ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. మైనస్లో ఏంటంటే హీరో పేరెంట్స్ ఒకరు ప్యాడింగ్ ఆర్టిస్ట్లు అంటే బాగుండేది. విలను మనసులో కంటే బయట ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగా ఇచ్చుంటే, విలనిజం ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. సో ఈ రెండు తప్ప మిగతాదన్నీ నాకు బాగా నచ్చాయి. ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అన్ని సినిమాలతో కంపేర్ చేసుకుంటే 2.5, ఓన్లీ సుధీర్ లాంటి హీరోని కంపేర్ చేసుకుంటే 3.5. గాలేసిపోయింది. గాలోడ్ అంటే నేను ఏదో అనుకున్నా, గన్నును లోడ్ చేసిన గాలోడ్ అని కలిపేసినారు. సినిమా మాత్రం కామెడీ, అసలు డ్యాన్స్ అయితే నాకు అయితే మస్తు అనిపించింది. ఆ స్టెప్లు కానీ ఆ హెయిర్ స్టైల్ డిఫరెంట్ లుక్. కాకి గురించి ఇంత పిల్లస్ కాకి పిల్ల కాకి ముద్ద అనేది కాకి గురించి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా డైలాగులు చెప్తాడు. ఆ లాస్ట్ శకరా శంకర్ అంబాని గురించి వాళ్ళ గురించి చెప్పడం కానీ, ఇంటర్వెల్ అప్పుడైతే ట్విస్ట్ ఉంటుంది చూడాలి నిజంగా. అంటే అదే ఇంటర్వెల్ పోయి వచ్చిన తర్వాత ఓనమ్మ ట్విస్ట్ ఇదే అని షాక్ అయిపోతా. లాస్ట్ లో కూడా సుధీర్ ఫ్యాన్ కాదు, అయినా కానీ సుధీర్ సినిమా బాగుంది, సుధీర్ ఫ్యాన్ అయితేనే చూడాలని ఏమైనా రూల్ లేదు కదా, మాకు నచ్చింది కాబట్టి చూసాము. నిజంగా అంటే బాగుంది సినిమా, కాకపోతే ఒక్కటి కాదు రెండు రాష్ట్రాలు అంటే పెద్ద రిలీఫ్ అయ్యాడు. లక్ష్మి లేకపోయినా కానీ బాగుంది సినిమా అయితే. లక్ష్మి అంటే నెక్స్ట్ లెవెల్ అనే సినిమా అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్, చాలా బాగుంది.